టీడీపీలో ఆరని కేసినేని నాని చిచ్చు, చంద్రబాబుతో గల్లా జయదేవ్ భేటీ. తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేసినేని నాని ఎపిసోడ్ ఓ కొలిక్కి వచ్చేలా కనబడడం లేదు. లోక్సభ విప్ పదవిపై అలిగిన కేసినేని నాని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. నానిని బుజ్జగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, గల్లా జయదేవ్ ప్రయత్నించినప్పటికీ కేసినేని నాని మాత్రం వెనక్కి తగ్గలేదు. మరోసారి సోషల్ మీడియా వేదికగా పోరాడితే తప్పేముంది, బానిస సంఖ్యలు తప్ప అంటూ మరో కామెంట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో గుంటూరు గల్లా జయదేవ్ మరోసారి చంద్రబాబు నాయుడును కలిశారు. కేసినేని నాని ఎపిసోడ్పై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్సభ విప్గా అవకాశం ఇవ్వడంపై అలిగిన కేసినేని నాని ఆ పదవికి తాను అర్హుడును కాదంటూ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీలో అలజడి చెలరేగింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి 2 కీలక పదవులు కట్టబెట్టడంపై కేసినేని నాని అలకబూనారంటూ వార్తలు వచ్చాయి. గల్లా జయదేవ్కు పార్లమెంటరీ నేతగా, ఆయన తల్లి గల్లా అరుణ్ కుమారికి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలిగా నియమించడంపై ఆయన అలకబూనారు. దీంతో గల్లా జయదేవ్ నేరుగా కేసినేని నాని ఇంటికి వెళ్లడం, చర్చించడం కూడా జరిగింది. అయినప్పటికీ కేసినేని నాని పంతం వీడలేదు. సయోధ్య కుదరకపోవడంతో నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఎంపీలు గల్లా జయదేవ్ కేసినేని నానిలతో సుమారు గంటసేపు చర్చించారు. సమావేశంలో తనకు ఎలాంటి పదవి అవసరం లేదని కేసినేని నాని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజలు ఇచ్చిన ఎంపీ పదవి ఉందని, అంతకుమించి పెద్ద పదవి అక్కర్లేదని నేరుగా చంద్రబాబు వద్దే తెగేసి చెప్పారట. తాను పార్టీ మారతానంటూ వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని, తాను పార్టీ వీడేది లేదని చంద్రబాబుకు స్పష్టం చేశారు కేసినేని నాని. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోసారి కామెంట్ పెట్టడంతో ఎపిసోడ్ మళ్లీ మొదటికి వచ్చింది. చంద్రబాబును కలిసేందుకు గల్లా జయదేవ్ ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు.